ఇప్పుడు డిఎస్టి అంటే అదొక అత్యద్భుతమైన మహత్యం కలిగినటువంటి అటానమస్ ఆర్గనైజేషన్ ఫర్ ఇండియా. ఇట్ ఎంకరేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు ప్రతి వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు అయిపోవాలి, మెడిసిన్ అయిపోవాలి, లేకపోతే లాయర్ అయిపోవాలి, తర్వాత లక్ష లక్షలు సంపాదించేయాలి, కొడుకు కోడలు ఉద్యోగం, కూతురాలుడు ఉద్యోగం, కోట్లు కోట్లు సంపాదించాలి. అది ప్రస్తుతం మాన్యువల్. మరి అందరూ ఇంజనీర్లు అయిపోతే ఇంజనీర్ ఎప్పుడు పనికొస్తాడంటే ఒక సైంటిస్ట్ ఒక విషయాన్ని కనుక్కున్నప్పుడు పనిచేస్తాడు. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీ, వితౌట్ సైన్స్ దేర్ విల్ బి నో టెక్నాలజీ. సైన్స్ని సైంటిస్ట్ కనుక్కుంటేనే ఒక ఇంజనీర్ దానికి ఒక రూపాన్ని ప్రసాదించగలరు. ప్రస్తుతం ఇండియాలో ఏమంటే సైంటిస్టుల యొక్క పాత్ర తగ్గిపోతుంది, ఇంజనీర్ల యొక్క పాత్ర ఎక్కువైపోతుంది. కాబట్టి వాళ్ళు ఏమి చేయాలన్నా ఫ్యూచర్లో ఏమి ఉండదు. కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ డిఎస్టీ స్కాలర్షిప్స్ పెట్టారు వీళ్ళు. ఇది ఎడ్యుకేషన్లో ఉంది, అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఉంది, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లోనూ ఉంది. మీరు పిహెచ్డీ చేయడానికి కూడా ఒక స్కాలర్షిప్ ఉందన్నమాట. హియర్ ఐ హావ్ బ్రాట్ వన్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఎందుకంటే మీరు అందరూ అడుగుతారు, నిన్నటి నుంచి నేను ప్రతి వాళ్ళని ఆ ఇన్ఫర్మేషన్ ఏది, ఇదేది, అదేది, మీ రిజల్ట్స్ ఏవి అని అడిగాను నేను. కాబట్టి ఇప్పుడు మీరు కూడా అడుగుతారని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. కాబట్టి వన్ క్యాండిడేట్ ఫ్రమ్ బాటనీ డిపార్ట్మెంట్ ఈజ్ రిసీవింగ్ స్కాలర్షిప్ ఆఫ్ 5 lakhs ఫ్రమ్ డిఎస్టీ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఈజ్ పిహెచ్డీ. అలాగే ఉమెన్ సైంటిస్ట్ పథకం అని ఉంది. మరి మీలో ఎవరైనా లేడీ టీచర్స్ కనుక అద్భుతమైనటువంటి సైంటిస్ట్గా అవ్వాలి అనుకుంటే మీకు 5 lakhs ఇస్తారండి డిఎస్టీ. ఉమెన్ సైంటిస్ట్ అప్ టు 10 lakhs ఇస్తారు. అంటే మరి మీకు అవ్వాలి అని అనుకోవాలి అది. అంటే నేను 4కి ఇంటికి వెళ్ళిపోతానంటే మాత్రం అటువంటి ఇవ్వరు అది ఒక్క ప్రాబ్లం అనమాట. ఎవరైనా కనుక అలాంటి ఉమెన్ సైంటిస్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కనుక టీచర్ ఫ్యాకల్టీ నుంచి కనుక ఎవరైనా కనుక ఉంటే ఇమీడియట్లీ కాంటాక్ట్ మీ, ఐ విల్ టెల్ యూ ఆల్ ది డీటెయిల్స్. మెన్నకి సారీ, మేము అంత గమనించాం. కాబట్టి ఏంటంటే మెన్ను కూడా ఉంది, అది ఇక్కడ అంటే మామూలుగా మెన్న కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరన్నా కనుక ఈ ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాక నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు ఇందులో టీచర్స్లో. వాళ్ళు చెప్తున్నారు అన్నమాట, సార్ ఎంఎస్సీ అయిపోయిందండి, నేను బీఈడీ అయిపోయాను సార్. అంటే ఇంక వాటి జీవితంలో ఇంక ఆశ అంతా అయిపోయినట్లు ఫీల్ అయిపోతున్నారు. అలా అవ్వకండి సార్, మీరు చేసింది చాలా తక్కువ. మనం నేను చాలామందికి చెప్పాను, మనం మిల్లీమీటర్, మన తెలివితేటలు మిల్లీమీటర్, పక్కన సెంటీమీటర్ ఉంటాడు, ఆ పక్కన మీటర్ ఉంటాడు, ఆ పక్కన కిలోమీటర్ ఉంటాడు. కాబట్టి మనం మిల్లీమీటర్ అనుకుంటే మనం ఎప్పటికైనా కిలోమీటర్ అవడానికి ట్రై చేయాలి. ఆ ఇన్స్పిరేషన్తో చూడాలి. చాలామంది ఏమంటే మీటింగ్స్ వాటిలో సెమినార్స్ అటెండ్ అవ్వాలి, మీరు అందరూ కొత్త కొత్త ప్రొఫెసర్స్ని కలవాలి, టీచింగ్ ఫ్యాకల్టీని కలవాలి. మనకి రాదు అనుకుంటాడమని ఎప్పుడు అనుకోకండి. మీ ఇష్టం వచ్చిన పొజిషన్లు ఎదరవాడిని అడిగండి, అడిగిస్తే వాడు ఆన్సర్ అన్నీ చెప్పేస్తాడు వేరాళ్ళు. ఎందుకంటే వాడికి వాడిని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి వాడు బోల్డ్ ఆన్సర్ చెప్తాడు మీకు, అది తెలియదు. కానీ మీరు అవి ఎప్పుడు కూడా ప్రశ్నలు అడుగుతూ ఉండండి. అంటే పిచ్చి ప్రశ్నలు వద్దు, మీకు కావాల్సింది మీరు డెవలప్ అవ్వడానికి కావాల్సినటువంటిది అడగండి. అందులోంచి బోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ మీరు నోట్ చేసుకోండి, దాని నుంచి మనం రీసెర్చ్ వర్కౌట్ చేయొచ్చు. ఎందుకంటే కెమిస్ట్రీ హాస్ గివెన్ మీ మచ్, ఐ లైక్ కెమిస్ట్రీ. అండ్ హియర్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ 87, శ్రీ రెడ్డి గారు. రెడ్డి గారు ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై, అండ్ ఐఎమ్ ఎక్స్టెండింగ్ వెరీ గుడ్ సర్వీసెస్ ఇన్ కెమిస్ట్రీ టు కాకినాడ ఫ్రమ్ 87 ఇట్ సెల్ఫ్ యాజ్ ఎంసెట్ ఎక్స్పర్ట్ ఫర్ ఫస్ట్ టైం ఫర్ ఆదిత్య అకాడమీ. కెమిస్ట్రీ హాస్ గివెన్ మీ మచ్, దట్స్ వై ఐ లైక్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ మేడ్ మీ ఎ వెరీ వండర్ఫుల్ పర్సనాలిటీ, దట్స్ వై ఐ లైక్ కెమిస్ట్రీ. ఐ లవ్ కెమిస్ట్రీ అండ్ ఐ వుడ్ లైక్ టు లివ్ ఇన్ కెమిస్ట్రీ, దట్స్ మై స్లోగన్. సో సిమిలర్లీ ఆల్ యంగ్ సైంటిస్ట్ స్టూడెంట్స్ టీచర్స్ ఎవ్రీబడి హూ లైక్ సైన్స్, జస్ట్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్, వర్క్ హార్డ్ అండ్ బికమ్ ఏ వండర్ఫుల్ సైంటిస్ట్ అండ్ మేక్ సైంటిస్ట్ అండ్ స్ట్రెంగ్థన్ అవర్ మదర్ ల్యాండ్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్.